రేపు సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించనున్న కుమారి రమ్య అమ్మకు అభినందనలు తెలిపేందుకు మన ఎమ్మెల్యే జనా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికి నమస్కారం. నాకు తెలుసు మీరు కొడుతున్న ఈ చప్పట్లు నేను సంపాదించుకున్నవి కాదు, మా అన్నయ్య ధ్వజ సంపాదించుకున్నవి. మీరు మా అన్నయ్య మీద పెంచుకున్న ఈ అభిమానం, ప్రేమ, ఇంకా మీరు చేస్తున్న ఈ చప్పట్ల సౌండ్కి మా అన్నయ్యని చంపిన వాళ్ళు ఎక్కడున్నా వణికిపోతూ ఉంటారు. మా అన్నయ్య లాగానే రమ్య గారు కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పనిచేసేవారు. జనసేవే జీవితాశయంగా బతుకుతున్నారు. ఇప్పుడే తనకు అవకాశం వచ్చింది. ఆ సంతోషంలో ధ్వజం అన్ని వైపులా ఎగురుతూనే ఉంది. మన యొక్క కీర్తి పతాకాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లి మొదటిసారి సెంట్రల్ మినిస్టర్ గా పదవి అందుకోబోతున్న రమ్య గారికి నా అభినందనలు. ప్రచార తిరంగి అని చిన్నప్పుడే పేరు పొందిన ఆవిడ మాటలు వినే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రమ్య గారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా అభిమాన ప్రజలకు, నా కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నేను అనుకున్న ప్రతి ఒక్కటి సాధించేదాన్ని. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డాను అంటే దాని వెనుక చాలా పోరాటం ఉంది. నేను ఇంతవరకు సాధించిన దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ కూర్చునున్న మీరే. ఏంట్రా ఇది, సడన్ గా ఈ వీడియో వస్తుంది, ఏంట్రా ఇది, ఏం అర్థం కావట్లేదు. ఆ వీడియో చూడు, అది చూడు. మేడం గారు ఏంటి అలా పడి చేస్తున్నారు? ఏంట్రా ఇది, ఆవిడ ధ్వజాన్ని పడి చేస్తున్నారు. ఆ వీడియో నిజమేనా? అయ్యో ఏంటిది, ఏంట్రా ఇది అలా పడి చేస్తుంది? ఈ వీడియో ఏంటో అర్థం కావడం లేదు. రమ్య మేడం అలా చేయడం ఏంటి? ఏంట్రా ఇది, ధ్వజాన్ని తల చంపిద్దా. హలో జనా, నువ్వు మీ అన్నయ్యను పోగొట్టుకున్నావు, నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. ఈ రెండింటికి కారణం ఒక్కరే, అందుకే నేను నీకు ఒక వీడియో పంపుతున్నాను. అది చూసి ఏం చెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఎమ్మెల్యే ధ్వజ గారిని అలా పొడి చేసిందేంట్రా? అరే ఏం చేస్తుందా? మా అన్నయ్యని చంపిన మనిషి ఎవరో నీకు తెలుసనుకున్నాను, కానీ నువ్వే చంపావనుకోలేదు. ఆ నిజం ఈ ప్రజలకు తెలియడానికే ఈ వేదిక. నువ్వింతవరకు చేసిన అన్యాయానికి తీర్పు ఈ జనా కాదు, ఆ జనాలే ఇస్తారు.
రాజకీయాల్లో ఓటమనేది చావు. ఇప్పుడు నువ్వే ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు ప్రాణంతో ఉన్న శవానివే.